నమస్తే బడ్జెట్ సమావేశాల ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఊహించలేనటువంటి దెబ్బ దాక్తూ ఉంది ఒక పక్కన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తలోదారి చూసుకుంటున్నటువంటి దశలో మరో సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్టుగా ఈరోజు చూస్తున్నటువంటి సన్నివేశాలను కనుక చూస్తే అర్థమవుతా ఉన్నటువంటి అంశం ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు సభ్యులు మాట్లాడాల్సినటువంటి అంశాలు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకాటంలో పెట్టాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలన్నటువంటి దానిపైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్ని మరి ఏదైతే పార్టీ భవన్ ఉందో తెలంగాణ భవన్ తెలంగాణ భవన్లో నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి దశలో ఈ యొక్క సమావేశానికి ముందుగానే అందరికీ రావాలని చెప్పేసి హుకుం జారీ చేసినప్పటికీ ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఈ యొక్క ఎల్పి మీటింగ్కి దూరం అవుతున్నటువంటి సన్నివేశాలు కూడా కనబడుతూ ఉన్నాయి స్వయంగా పది సంవత్సరాల పాటు వీళ్ళందరినీ నడిపించినటువంటి వ్యక్తి పది సంవత్సరాలుగా ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీకి వెనుదన్నుగా ఉన్నటువంటి నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కనుకకుంట్ల చంద్రశేఖరరావు పెట్టినప్పటికీ ఈ మీటింగ్కి హాజరు కాకపోవడం అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది వీళ్ళని చూసుకున్నట్టేది ఉంటే అసలు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ యొక్క మీటింగ్ రాలేదంటే అది వేరే అంశం కానీ వీళ్ళ పైన రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ రావడం జరిగింది సుమారుగా నాలుగైదు సందర్భాల్లో వీళ్ళు పార్టీ మార్తారు కావచ్చు అన్నటువంటి అనుమానాలు అందరికి రావడం జరిగింది దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూసుకోవడం జరిగింది ఇదే ఇదే తరుణంలో ఈసారి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి వాళ్ళు రాకపోవడం ఖచ్చితంగా ఈ అంశానికి బలం చేకూర్చేటువంటి పరిస్థితి నెలకొన్నది ఒక పక్కన ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ కన్నేయడం జరిగింది రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వలం చేర్చుకున్నట్టయితే ఉంటే పార్టీని ఇంకా బలోపేతం చేయొచ్చు అన్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉన్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్కు చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం మరి ఆ యొక్క బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెట్టినటువంటి మీటింగ్కు రానట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది వాళ్ళు ఎవరంటే ఒక పక్కన నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ పద్మారావు సికింద్రాబాద్ మాణిక్రావు జహీరాబాద్తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే పేరు కూడా తెర మీదకి రావడం జరుగుతూ ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక్కొక్కరి గురించి చెప్పుకున్నట్టు అయితే ఉంటే తలవా తలసాని శ్రీనివాసరెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఈ గొర్రెల స్కామ్ లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నటువంటి ఆరోపణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ఓఎస్టీ ఇప్పటికే ఆయనే అరెస్ట్ కావడం జరిగింది అంతే దాంతోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు లేకుండా ఓఎస్టీ దీంట్లో ఎందుకుంటాడు కాబట్టి దీనికి తలసాని శ్రీనివాస్ యాదవే ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది మరి ఆయన పైన ఎంక్వైరీ చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ గొర్రెల స్కామ్ నుండి బయటపడాలంటే పార్టీ మారడం ఒక్కటే ముందున్నటువంటి ఆప్షన్ అన్నట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ భావిస్తాను భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఆయన పార్టీ మారడం ఖాయమే అన్నటువంటి వార్తలు కూడా రావడం జరిగింది ఈరోజు మరి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టీ కన్నా ఎక్కువ కూడా ఎక్కడ కూడా కప్పుకోలేదు కేవలం అసెంబ్లీకి అయితే హాజరు కావడం జరిగింది జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కేసులను తప్పించుకోవాలంటే తప్పనటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావుకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ మళ్ళీ హైదరాబాద్కే చెందినటువంటి వ్యక్తి మరి ఈరోజు హైదరాబాద్లోనే మీటింగ్ జరుగుతూ ఉంది ఇదే మీటింగ్కి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాకపోవడం ఖచ్చితంగా ఆయన పార్టీ మారుతాడన్నటువంటి అభిప్రాయాలు అవుతుంది మరో పక్కన రెండవది బండారు లక్ష్మారెడ్డి మరి ఒక ఎవరైతే మొన్న జరిగినటువంటి చేరికల అంశం ఏదైతే ఉందో ఆ పార్టీలో దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటే బండారు లక్ష్మారెడ్డి పేరు కూడా తెర మీదకి రావడం జరిగింది బండారు లక్ష్మారెడ్డి ఖచ్చితంగా ఆయన ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికారంలోకి అధికార పార్టీలోకి వెళ్ళడం అది ఖాయంగా ఖాయంగానే కనిపిస్తుంది ఇప్పుడు సైతం కూడా బండారు లక్ష్మారెడ్డి ఆయన ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అందుకోసమని చెప్పేసి కేసీఆర్ పెట్టినటువంటి మీటింగ్కి ఆయన కూడా హాజరు కాకపోవడం మరో పక్కన మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి అతి దిగ్గ అతి దగ్గర మిత్రుడుగా పేరుగాంచినటువంటి పద్మారావు సైతం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ అంటే హైదరాబాద్ బండారు లక్ష్మారెడ్డి ఉప్పాల్ పద్మారావు సికింద్రాబాద్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక అంటే ఇలా దీంట్లో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పోనట్టు ఒక పక్కన ఎవరో సరే హరీష్ రావో లేకపోతుంటే కేటీఆర్ ఇట్లాంటి మీటింగ్లు అయితే ఉంటే సరే వాళ్ళు వెళ్ళలేదంటే దానికి అర్థం ఉంది కానీ పార్టీ బాసే మీటింగ్ పెడుతున్నటువంటి సందర్భంలో ఆయనే ముందే ఇట్లాంటి అనుమానాలు వస్తాయి మళ్ళీ దీంట్లో ప్రచారం అవుతుంది దీంట్లో మళ్ళా ఒక పక్కన ఆత్మస్థైర్యం దెబ్బతిన్నేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్కి రావాలి అని చెప్పేసి స్వయంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కొంతమందికి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సైతం ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది మీరందరూ కూడా ఈ యొక్క మీటింగ్ వచ్చి ఐక్యంగా ఉన్నామన్నటువంటి సంకేతాలు బయటికి ఇవ్వాలని చెప్పేసి రే కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది అయినా కానీ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు వెంకట్రామరెడ్డి మరో పక్కన గోరెట్టి వెంకన్న వీళ్ళు హాజరు కాకపోవడం ఖచ్చితంగా అనుమానాలకి బలమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఒక పక్కన రోజు రోజుకు పార్టీ క్షీణిస్తూ ఉంది మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ రోజు రోజుకు వీక్ అవుతూ ఉన్నటువంటి సందర్భం ఏదో ఒక చోట ఎవరో ఒక సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత పార్టీలు మారుతూ ఉన్నారు వారానికి ఒకరు ఇద్దరు చొప్పున పార్టీలు మారుతూ ఉన్నటువంటి నేతలను మనం చూడడం జరుగుతూ ఉంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎల్పీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ఎల్పి ఇక రేపు ఉండకపోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ఎల్పిని సిఎల్పిలో అంటే కాంగ్రెస్ పార్టీలో కలుపుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఒకరేమో మరి అకాల మరణం చెందినటువంటి దాంట్లో అది కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసుకోవడం జరిగింది మొత్తానికి బిఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అవసరం ఇంకొక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు అయినట్టయితే ఉంటే మరి బిఆర్ఎస్ఎల్పిని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది మరి వాళ్ళను కాపాడుకోవడంలో ఒక పక్కన విఫలం ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే చాలా అవినీతులు ఏవైతే ఉన్నాయో అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే కల్వకున్న చంద్రశేఖరరావుని ఈరోజు అదా తొక్కినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు వాళ్ళను కాపాడేటువంటి నాయకుడు ఎవరు కూడా ముందు వెనుక ఎక్కడ కూడా కనపడేటువంటి ఆస్కారం లేదు కేసీఆర్ పెట్టితే ఒకప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టినట్టు ఉంటే మరి వాళ్ళు పోయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండేది అయినా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ పిలిస్తే మేము ఎందుకు వెళ్ళాలి ఒకప్పుడు కేసీఆర్కి మేము కల్దామని చెప్పేసి గేట్ దగ్గర కాపలు కాస్తూ ఉంటే కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఇప్పుడు మేము పార్టీ ఈ ఈ స్థాయిలో ఉన్నప్పుడు మేము ఎందుకు దాన్ని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం కూడా చాలామంది ఎమ్మెల్యేలు స్పష్టంగా కనబడుతూ ఉంది మొత్తానికి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మిగిలినటువంటి వాళ్ళు మరి మనకు తెలుసు దాదాపుగా పది మంది పార్టీ మారిపోవడం మరి ఒకరేమో ఆ చనిపోవడం చూసినట్టు అయితే ఉంటే పదకొండు మంది మరి ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి రోజుకొకరు చేజారిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మొన్న ఎవరైతే ఎమ్మెల్సీలు ఆరుగురు ఒకే దఫగా పార్టీ మారినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈసారి కూడా మరో సిక్సర్ కొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకేసారి ఆరుగురికి ఆరుగురికి ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మరి వాళ్ళను పార్టీలో చేర్చుకునేటువంటి అంశం పైన మరి ఇప్పటికే చర్చలు జరిపినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో నేరుగా ఆయనకు వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి చూసుకుంటే కొంతమంది ఫోన్లలో మరో పక్కన కొంతమంది రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళతోంటి చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ యొక్క ముహూర్తాన్ని అంటే పార్టీలకు వచ్చినట్టు ఏ విధమైనటువంటి హోదాను కల్పిస్తారు ఏ విధంగా వాళ్ళకు ప్రయాటిస్తారు అన్నటువంటి దానిపైన ఇప్పటికే ఒక దఫా డిస్కషన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికీ ఈ దీంట్లో కీలకంగా పార్టీ పార్టీలు సంబంధించినటువంటి చేంజ్ అయినటువంటి ఎమ్మెల్యేల పట్ల ఒక పక్కన ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేనప్పటికీ కూడా కానీ బిఆర్ ఏదైతే పార్టీని ఎప్పుడైనా కానీ మేము ప్రభుత్వాన్ని కూరుస్తాం మేము ప్రభుత్వాన్ని కూర్చామని చెప్పేసి ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎప్పుడైతే వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని కూల్చడం కాదు అసలు మీ పార్టీని లేకుండా చేస్తామన్నటువంటి కొంత ఏదైతే ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయం తోటి అలా మరి బీఆర్ఎస్ పార్టీ ఈ ఈ ఈ స్థాయికి వచ్చినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఏదేమైనా కానీ ఒక పక్కన పార్టీలో చేర్చుకున్నటువంటి అంశంలో ఒక దాన్ని ఏ విధంగా అంటే పార్టీలో ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరో పార్టీకి వెళ్ళడం అది నిజంగా కూడా రాజ్యాంగ రాజ్యాంగ బద్ధంగా కొంత విరుద్ధమైనప్పటికీ ఇప్పుడు ఇప్పటికే పది పదకొండు మందిని చేర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళని కూడా చేర్చుకునేటువంటి ప్రక్రియను వేగవంతంగా చేయాలన్నటువంటి మరి అభిప్రాయం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనబడుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మరి బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్కి సైతం కూడా వాళ్ళందరూ కూడా పార్టీ మారాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళకపోవడం కూడా దీనికే పార్టీ మారేందుకే సిద్ధపడే వాళ్ళందరూ కూడా కేసీఆర్ పెట్టినటువంటి మీటింగ్కి వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది మరి ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఈ యొక్క వరుసగా కలవకున్న చంద్రశేఖరరావుకి షాకుల మీద షాకులు అయితే తాకుతూ ఉన్నాయి ఇది అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వెన్నంటి ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనే పక్కన ఉన్నటువంటి ఆయనే మరో పక్కన కేకే వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పద్మారావు వీళ్ళందరూ కూడా నమ్మినటువంటి బంటులుగా పేరున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వెళితే ఇలా గ్రేటర్ హైదరాబాద్లో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే చావు దెబ్బ తాకినట్టుగా చె చెప్పొచ్చు మరి ఈ యొక్క దీని నుంచి ఎట్లా ఉంటుంది ఒక పక్కన ఆయన చెప్పినప్పటికీ కేసీఆర్ చెప్పినప్పటికీ కేసీఆర్ ఫోన్ చేసి స్వయంగా చెప్పినప్పటికీ రాకపోవడంతో మరి వాళ్ళు ఇప్పటికీ ఎందుకు రాలేదని చెప్పేసి ఆరాధిద్దామని చెప్పేసి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఫోన్లలో సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది కాబట్టి పక్కగా వీళ్ళు పార్టీ మారేందుకు మాత్రమే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి మరి కేసీఆర్ పెట్టినటువంటి మీటింగ్కి కొట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది చూస్తూనే ఉండండి మన తొలి